పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఒక రాజురా అతడు కోటలో మహారాజురా. అనగా అనగా ఒక రాజురా అతడు కోటలో మహారాజురా. పాతాళము నుండి పాలించురా అతిరేనురా. తన కట్టుగా ఏ శక్తి నిలవదులేరా. అనగా అనగా ఒక రాజురా అతడు కోటలో మహారాజురా. దేహమే నేలతో రుణమే తీర్చేసుకున్నా. తన ప్రాణమే గాలితో లోకాన్ని వెంటాడుతోంది. తన కోరికే తీరు మార్గాలలో తన ఆత్మకా సైనా శాంతించునా. తను రక్త నరుడే తన కోరిక తీరేది ఏ రోజో. తన కోరిక తీరేది ఏ రోజో.
అదిగో అదిగో అలనాడొక రాజురా, అతడు కోటలో మహారాజురా, పాతాళము నుండి పాలించరా, నరకమునే శాసించే బలవంతుడురా, తనడుగుతో భూలోకము అతిరేనురా, తన కట్టుగా ఏ శక్తి నిలవదులే, రోహన్ చేసిన వాడు దగ్గర వాడైతే, మోసపోయిన వాడు మంచివాడైతే, దాని ఫలితం చావే అయితే, ఆ చావు కోరే ప్రతీకారాన్ని నువ్వు అనుభవించక తప్పదురా, తప్పదురా, తప్పదు. మాధురి హైదరాబాదీస్ అందరికి నా నుంచి మన సూపర్ ప్రోగ్రామ్ నుంచి సూపర్బ్ హలో. రోజు స్పెషల్ కబుర్లతో పాటలతో మీ టైం ను సూపర్బ్ గా పాస్ అయ్యేలా చేసే నేను ఈ రోజు మిమ్మల్ని కాస్త ఎక్సైట్ చేయబోతున్నాను. ఏంటా స్పెషల్ టాపిక్ అని ఆలోచిస్తున్నారా? అయితే జస్ట్ ఫాలో మీ. ఈ రోజు మన టాపిక్ ఆత్మలు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ ఆత్మలున్నాయా? ఉంటే ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళు బ్రతికే ఉన్నారా అనే టాపిక్ మీద ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. నేను ఈ మధ్య టాలీవుడ్ లో ఒక హీరోని కలిశానండి. అతను నాకు ఒక పురాతనమైన బంగ్లా గురించి చాలా భయంకరమైన విషయాలు చెప్పాడు. అంతే, తెలుసుకునే కొద్దీ తెలుసుకునేలా చేసింది ఆ బంగ్లా. మీకు ఆ సంగతులు చెప్తాను. అంతకు ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్. మరి హీరో ఎందుకు? డబ్బు వాళ్ళ బాబుది కాబట్టి. మీది కాదా? మరి హీరోయిన్ ఎందుకు? బాబు హీరోయిన్ లేకుండా కథ వినడు కాబట్టి. మరి తెచ్చుకున్నారా? ఏంటి అదే స్టోరీ రాయడానికి పేపర్ పెన్? ఇంతకీ రైట్ రెడీ? రైటర్లు రాత్రికి వస్తారు. రైటర్లా? లో బడ్జెట్ మూవీ అన్నాడు, బడ్జెట్ పెంచేస్తున్నాడు, కొంచెం చూసుకోండి. మరి నీరేం రేషన్ తగ్గించుకోవచ్చు. ఆయన చెప్పినట్టు చేద్దాం. పదండి. అయితే పద జాగ్రత్త. సారీ, మధ్య కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పదండి పదండి. అర్థమైంది అనుకుంటా. వీళ్ళిక్కడికి కథలు రాసుకోవడానికి వచ్చారు. ఆ కథలు వినే ముందు నాకు బాగా తెలిసిన ముగ్గురిని మీకు పరిచయం చేస్తా.
నా పేరు చంటి. నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని, వ్యాపారపు అయిష్కాంతాన్ని. 64 కళల్లో నాది ఒక కళ, చోర కళ. నేను ఇప్పటిదాకా 99 దొంగతనాలు చేశాను. నేను ఇప్పుడు చేయబోయేది 100 దొంగతనం. ఈ 99 దొంగతనాల్లో ఏ రోజు ఏ పోలీసుడికి దొరకలేదు. ఎందుకో తెలుసా? సాధారణంగా దొంగ దొంగతనానికి వెళ్తే మొత్తం ఊడ్చుకొస్తాడు, కానీ నేను మాత్రం ఎంత కావాలో అంతే మోసుకొస్తాను. అతిగా ఆశపడే దొంగోడు, అతిగా ఆవేశపడే పోలీసోడు సుఖపడినట్లు చరిత్రలో లేదని మా బాస్ చెప్పాడు. ఇప్పుడు నాకు బైక్ కావాలి, అందుకే ఈ 100 దొంగతనం. కత్తి ఎప్పుడైనా అవసరం పడుతుందని, తాడు తొందరగా దూకి పారిపోవడానికి, టార్చ్ లైట్ చీకటి కదా కనబడకపోతే ప్రాబ్లం అవుతుందని, ఇదే 100 దొంగతనం కదా గుర్తుంచుకోవడం కోసం. 99 కూడా రికార్డైన. చిప్స్ మధ్యలో ఆకలిస్తే ఎవరిని అడుగుతాం? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. డోంట్ గో అవే, వాచ్ ది థీఫ్ థియరీ. టాటా, సీ యూ, బై బై, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వీడి పేరు క్రాంతి, పేరు పాష్గా ఉన్న పక్క పల్లెటూరే, అందుకే వీడికి కొంచెం ధైర్యం ఎక్కువ. దీని పేరు గీత, దీనికి కొంచెం తెగింపు ఎక్కువ. వాడే చెప్తే అదే. ఎస్, ఇకపోతే నేను. నా పేరు శ్రీను. నా దగ్గర ఉన్నది వీళ్ళిద్దరి దగ్గర లేదు. ఏ నాటీ, అదే పిరికితనం. ఇదంతా ఎందుకు గని ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడి ధైర్యం, దీని తెగింపు నా చావుకొచ్చాయి. అమ్మయ్యా, అరే బా, మనకు మంచి ప్రాజెక్ట్ దొరికేసింది బా. ఏం దొరికిందిరా? ఏం లేదే, మన రీసెర్చ్ కోసం, మన యూనిక్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం కదా, అది దొరికేసింది అంతే. ఫీల్ ఫ్రీ, ఫీల్ హ్యాపీ బా. ఏమంటారు? ఏంటది? ఏం లేదురా, బెరుడా ట్రయాంగిల్. బాబు, ఇండియానా జోన్స్. ముందు ఇండియాలో వెతకరా. నువ్వు ఎక్కడ ఉన్నావా? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఇండియా. మరి నేను ఎక్కడ ఎదిగాను? ఇండియా. ఏడ్సేవలే, ఎవరు ఏడుస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ఎంతమంది ఏడుస్తారు తెలుసా? సర్ప్రైజ్ క్యాటరే. చాలేరా, నీ కామెడీ లాపు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. మనం చేయబోయే ప్రాజెక్ట్ మనకు దగ్గరలోనే ఉంది. ఎక్కడ? హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో. అక్కడే ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. అది మన రీసెర్చ్ మెటీరియల్. గుడా, గుళ్ళు ఏముంటాయరా, అన్నీ రాళ్ళేగా. రాళ్ళు కాదురా, వజ్రాలు. వజ్రాలా? You mean diamonds? Yes. ఇది మామూలు శివాలయం కాదు, కాకతీయుల వైభవానికి నిదర్శనం. ఇక్కడ వెలిసిన శివుడికి ఎన్నో కథలున్నాయి. ఆయనకి నిత్యం వజ్రాభిషేకం జరిగేది. అయితే 600 క్రితం జరిగిన ఒక సంఘటన ఈ గుడి కథను మార్చేసింది. ఆ కాలంలో మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. నిరంతరం శివధ్యానంలోనే ఆయన కాలం గడిపేవాడు. కుటుంబం కన్నా ఎక్కువగా గుడిలోనే గడిపేవాడు. అలాంటి ఆయన జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆకలి బాధను ఓర్చుకోలేక అతని కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు. తను నమ్మిన దైవం ఆదుకోలేదన్న ఆవేదనతో అర్థం కాని ఆవేశంలో ఆ భక్తుడు దేవుని సన్నిధిలోని తల బాదుకొని ప్రాణాలు వదిలేశాడు. అది అరిష్టంగా భావించిన ఊరి జనాలు ఆ గుడిని ఆ రోజుతో అలా మూసేశారు. అప్పటి నుండి ఆ గుడి మూతపడే ఉంది. ఈ ఆలయ ఆక్రమణ కోసం ప్రయత్నించిన మహమ్మదీయులు, బ్రిటిష్ వారు ఈ ఆలయంలో అడుగు కూడా పెట్టలేకపోయారు. అడుగు పెట్టిన వాళ్ళందరూ శవాలుగానే తిరిగి వచ్చారు. అలా ఈ ఆలయం కాలానికి ఒక ప్రశ్నగా మిగిలింది. వెల్కమ్ బ్యాక్. బంగ్లా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హిస్టరీ ప్రకారం ఆ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ అనే రాజుకు చెందింది. ఇది కొన్ని 100 సంవత్సరాలుగా ఉపయోగంలో లేకుండా పాడుపడిపోయింది. ఈ బంగ్లాకి చనిపోవాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారని
ఇంతకు ముందు చెప్తూ ఉండేవారు. కాని ఇప్పుడు వెళ్లిన వాళ్లందరూ చనిపోతున్నారని అంటున్నారు. ఎలా అన్న దానిమీద మాత్రం నాకు క్లారిటీ లేదు. నాకే కాదు, అసలు ఎవరికీ లేదు. ఆ బంగ్లాకి సంబంధించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇద్దరి దగ్గర మాత్రం ఆన్సర్స్ ఉన్నాయి. ఆ ఇద్దరికి ఎలా తెలుసు అంటారా? ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేని ఆ బంగ్లాలోంచి బయటపడిన ఆ ఇద్దరే వీళ్ళు. లెట్స్ వెల్కమ్ టు మై షో. చిత్రం చూసేదాం ఆచారేనా. మంచేంటో చెడ్డేంటో వాటికి అర్థాలేంటో, బోలుగయ్యా ఎన్నో ఎన్నో కాలంలో కదలెన్నో. Let's welcome to my show the producer Ram Satyanarayan garu and my dear friend Praveen. Okay. Hi Praveen. Hi. Hi sir. Abbo, ఓరి వీడి వేషాలు. సార్, మీరు సైకిల్ చేస్తే మా ఆడియన్స్కి తెలీదు, ఇక్కడ మాట్లాడితేనే వినపడుతుంది. ఎందుకంటే ఇది టీవీ ఇంటర్వ్యూ కాదు కదా. ఓ, ఐ సీ. అయితే ఓకే. నేను అడగగానే మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక పాయింట్ బ్లాంక్లో పాయింట్కి వెళ్తే, అసలు మీరు ఆ బంగ్లాకి ఎందుకు వెళ్ళారు? ఏ బంగ్లా? అదే సార్, ఆ త్రివిక్రమ్ పాండ్యన్ బంగ్లా. ఆ బంగ్లా గురించి డీటెయిల్స్ కావాల్సింటే ఆ బంగ్లాకి వెళ్ళి రాజీ అన్నాడని చెప్తారు. మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏదో సినిమా ఇంటర్వ్యూ మనం వస్తే ఈ బంగ్లా బాత్కనే మనకెందుకండి? సార్ ఆగండి సార్. సార్, మనకి పెన్ను కావాలంటే పక్కనే ఉన్న ఫ్రెండ్ని అడుగుతాం, గానీ ఎక్కడో ఉన్న పిఎంని అడగలేం కదా సార్. ఓ, అలా జరిగిందా? అది ఆయన బంగ్లా నుంచి బయటపడ్డాడు, కానీ ఆ వాతావరణం నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. మా డైరెక్టర్ రవిబాబు స్టోరీ డిస్కషన్స్ అని చెప్పి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు. కానీ లైట్లు లేవా? క్యాండిల్స్ వెలిగించారు. రైటర్లు లైట్లుంటే రారు. రైటర్స్ వచ్చేసారా? నాకు చెప్పలేదే ఓసారి కలిసి విష్ చేసేవాన్ని. ఇంకా రాలేదు, మనం పిలిస్తే గానీ రారు. ఊరికే టైం చాలా వేస్ట్ చేయండి సార్, త్వరగా పిలవండి సార్. నేను ఒక్కడిని పిలిస్తే రారు, మనందరం కలిసి పిలిస్తే
వస్తారు. మీరిచ్చే బిల్డప్ చూస్తుంటే వాళ్ళు ఏ హాలీవుడ్ నుంచో వచ్చే వాళ్ళ ఉందే. వీళ్ళంతకన్నా ఎక్కువే. నా ఓపెనింగ్ ఏంటో త్వరగా చెప్పండి సార్. ఇంకా కథే రెడీ కాలేదు, అప్పుడే నీ ఓపెనింగ్ ఏంటి? ఇలాగన్నా బొంబాయి హీరోయిన్లే బెటర్. అమ్మో జిప్పు, ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం. ఓపెన్ ఐ లవ్ యు. అమ్మయ్యా, అరే చంటి, ఏం బ్రెయిన్ రా నీది? పాపను చూసి భయపడ్డం ఏంట్రా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారని తెలిసే కదరా వందో దొంగతనం ఈ ఇంట్లో ప్లాన్ చేసింది. పాపను చూసి భయపడతావు, ఏం బతుకురా నీది? అక్కడ పాపను చూశాను, పాప లేదు. ఇక్కడ బాబుని చూశాను, బాబు లేడు. బ్రహ్మ ఏంటుందంటావా? ఏమో, ఏం పర్లేదు రా చంటి, మనం వచ్చిన దొంగతనానికి ఎవ్వడికి భయపడేది లేదు. సిగ్గులేదు. వీడి చాలా తెలివి ఉన్నట్టుంది, ఒక్క బెడ్రూమ్కే తాళం వేసాడు. అయినా ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయిగా, పైన ఇంకో బెడ్రూమ్ ఉందా? చెప్పిందేంటి? ఓ షిట్, బ్యాగ్ బయట వదిలేసి వచ్చాను, డోర్ ఏమో క్లోజ్ అయిపోయింది. అమ్మా, బాబు ఎక్కడున్నారా? ఎవరది? ఏం చేస్తున్నారమ్మా? ఆడుకుంటున్నామమ్మా. ఏడ్రా? దొంగాట నాన్న. దొంగాట? ఎవరితోటి? మన ఇంట్లోకి ఒక దొంగోడు వచ్చాడు నాన్న, అతనితో దొంగాట ఆడుకుంటున్నాం. దొంగోడా?
ఉన్నాడా? ఆ దొంగోడు, ఆ దొంగోడు. నువ్వు ఆగరా, నేను చెప్తాను. నాన్న దొంగోడు వెళ్ళిపోయాడు. సరే సరే, ఆడుకుంచాలు, వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా. నేను పైకి వెళ్తున్నాను. నేను పాలు తీసుకొస్తాను మీకు. అమ్మని పిల్లలరా, నాతో ఆడుకుంటారా? మీ సంగతి తిట్టగదిరా. హలో, ఎవరు లేరు అనుకుని వచ్చాను. ఇట్లా దొరికిపోయానండి. మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. జీవితం సర్వనాశనం అయిపోతుంది దొరికితే. ఏం టెంపుల్ రా బావా, అతిరిపోయింది. అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండానే ఓన్లీ మ్యాన్ పవర్తో ఎంత అద్భుతంగా కట్టారు. గీత, ఆ గోపురం ఒక పిక్చర్ తీవా. అంటే అప్పటి నుంచి ఈ గుడి క్లోజ్ చేసే ఉందా? అవును, ఈ గుడి చుట్టూ ఉన్న నమ్మకాల వల్ల ఈ ఊరి ప్రజలందరూ గుడి దరిదాపుల్లోకి రావడమే మానేశారు. ఈ గుడికి సంబంధించి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆర్కియాలజీ ప్రొఫెసర్ రాసిన ఈ థీసిస్ మాత్రమే. అసలు ఈ గుళ్ళుకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఏముంది, ఎక్కడ గుమ్మం దొరికితే అక్కడ దూరపడమే. అదిగో గీత, అక్కడి నుంచి అనుకుంటా. ఎంత పెద్ద డోర్ ఉంది, దీన్ని ఓపెన్ చేయడం ఎలా బా? ఏమో రాదండి, చూద్దాం. తప్పుకురా, ఇదేదో పాత కాలం నాటి తలుపులా ఉంది కదా. ఇప్పుడు మనం ఆ తలుపు కీ కోసం ఎక్కడ వెతకాలరా? ఆ ద్వారాన్ని ఓపెన్ చేసే కీ ఈ గుడి పరిసరాల్లోనే ఉంటుంది. ఈ బుక్లో రాసిన దాని ప్రకారం ఇదే ఫస్ట్ కీ. వాయుయంలో ఉన్న ఈ నంది విగ్రహాన్ని, ఆగ్నేయంలో ఉన్న ఈ నాగప్రతిమని నిర్ణీత సమయంలో ఒకేసారి తిప్పాలి. అప్పుడు మాత్రమే గర్భగుడిలోకి ద్వారం తెరుచుకుంటుంది. ఓకే, అందుకనేనా ప్రతి గుళ్ళో శివుణ్ణి ఫేస్ చేసే ఆ నంది విగ్రహం ఇక్కడ మాత్రం మరోవైపు తిరిగింది. అంటే ఈ రెండు విగ్రహాలు ఎప్పుడైతే ఆ శివుణ్ణి ఫేస్ చేస్తాయో అప్పుడే డోర్స్ విల్ ఓపెన్. యువర్ రైట్. అబ్బా, ఈ గుళ్ళేంట్రా, ప్రతి రాయికి ఒక కథ. ఈ కథలన్నింటికి ముగింపు చెప్పడానికే మనం ఇక్కడికి వచ్చింది. రే, వచ్చి క్లియర్ చేయండి రా, లోపలికి వెళ్ళాలిగా. ఏంటి బా ఈ బూజునా? అయ్యా, అది నాగబంధనం రా. తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం అని చెప్పడానికి గుర్తుగా నాగబంధనం వేసి డోర్స్ క్లోజ్ చేశారు. చేయేసావనుకో, అయిపోతాం. కొంప ముంచేవాడు కదరా, వరా. అంటే ఇదో రకంగా డేంజరస్ సింబల్ అన్నమాట. సర్పరాజ్ గారు కదా, చిప్పు కొట్టేసింది.
ఇన్ని రిస్కులున్నాయి కాబట్టే ఈ గుళ్ళోకి రావడానికి ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు. ఇన్ని రిస్కులు ఫేస్ చేసాడంటే ఆ ప్రొఫెసర్కి ఆ గట్స్ ఉండాలంటున్నాను గుళ్ళో రావడానికి. ఆ లాంగ్వేజ్ నువ్వు మారవా. ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఇప్పుడు ఎక్కడున్నారు? మనలాగే వచ్చారు కానీ తిరిగి వెళ్ళలేదు. అంటే పోయాడా అనే అంటారందరూ. ఇదే టెన్షన్ రా. టెన్షన్ పెరిగే కొద్దీ టేస్ట్గా ఉంటుంది. ఇదే దబరిజీ హోటల్ మరి టేస్ట్గా ఉండడానికి. ఏ నువ్వు ఉండరా, మరి ఏమంటావు వెళ్దామా? ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. పోటానికి టైం వీడికి. నీ ఏం సార్ ఇది? గేమ్. నాకు అర్థమైంది, రైటర్స్ వచ్చే లోపల కాలక్షేపం కోసం గేమ్ ఆడదాం అంటారు. నాకు ఓకే, బెట్ ఎంత? రూల్స్ ఏంటి? ఇది డబ్బుతో ఆడే గేమ్ కాదు, ధైర్యంతో ఆడే గేమ్. సినిమా తీయాలంటే కథ కావాలి, కథ కావాలంటే ఈ గేమ్ ఆడాలి. అబ్బా అంత కన్ఫ్యూజన్గా ఉంది సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. మన రైటర్లు ఎవరో కాదు, ఆత్మలు. అవును, ఆత్మలే మా రైటర్స్. ఏంటి షాక్ తినవా? నీకే ఇక్కడ ఇలా ఉంటే మాకు అక్కడ ఎలా ఉందో తెలుసా? తడిచిపోయింది. మనం ఈ ఆత్మల బోర్డు మీద గేమ్ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఆత్మని పిలుస్తాం. ఆ వచ్చే ఆత్మలు తమ కథ చెప్తారు, ఆ కథలే మనం సినిమా తీస్తాం. ఏంటి ఆత్మలు పిలుస్తారా? అవి వాడి కథలు చెప్తాయా? అవి మనం సినిమా తీస్తామా? నాకేదో భయంగా ఉంది డార్లింగ్. ఈయన గారు సినిమాలు తీసి తీసి ఉన్న మైండ్ పోయినట్టుంది. ఇలాగో చెప్పింది ఏంట్రా? తప్ప వచ్చేసింది. ఊరికే కంగారు పడుకో, 24 గంటల్లో నా భార్యని నా పిల్లల్ని చంపేస్తాను. దొరికిపోయినా చూశాడేంటి? నేను చెప్పేది విను, ఈ ఒక్కరోజు ఆగు. ఈరోజు మా మ్యారేజ్ డే, ఈరోజుతో నా భార్య బిడ్డలు కూడా వదిలించుకుంటున్నాను. కేకులో విషం పెట్టి, నీకు ఆ భయం అక్కర్లేదు. ఈరోజు మా ఇంట్లో ఒక దొంగ పడ్డాడు, నా భార్య బిడ్డలకు విషం పెట్టి చంపి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్ళాడని చెప్పి మొత్తం వాడి అకౌంట్లో తోసేస్తాను. అర్థమైందిగా? ఇంకో గంటలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. పరిపురా పరిపురా, ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా. ఈరోజు మా పెళ్లి రోజు కూడా కలిసి వచ్చింది, కాసేపు ఆగితే మా పిల్లల్ని ఆయన్ని పాలల్లో విషం కలిపి చంపేస్తాం. మనకి ఏ అడ్డు లేకుండా పోతుంది. ఎవరన్నా అడిగితే ఏముంది, ఓ దొంగడు వచ్చాడు ఏదో విషం కలిపిని తినిపించి భర్తని పిల్లల్ని చంపేశాడు అని చెప్తా. అంతే సింపుల్. ఎవరిది? ఎవరిది? పిల్ల ఏంట్రా, చంటిగా ఇలా దొరికిపోయావు? నీ వంద దొంగతనం ఇంత డేంజర్ ఉంది ఏంట్రా? భార్య భర్తలు ఒకరినొకరు చంపుకోవడం ఏంట్రా? అనవసరంగా పిల్లల్ని వాళ్ళు చావడం ఏంటి? నన్ను ఇరికియడం ఏంటి? ఇక్కడి నుంచి అలాగే ఎస్కేప్ అవ్వాల్సింది. ఎస్కేప్ కాకపోతే ఇరిగిచ్చేస్తారు మనల్ని. బావా నాకేదో తేడా కొడుతుందిరా, మనం కూడా ప్రొఫెసర్ లాగానేమో. నోరు మూసుకో బాబు. ఇంకా ఎంత టైం ఉంది?
ఇప్పుడైతే 3 అవుతుంది, ఇంకో గంట ఉంది బ్రహ్మముహూర్తానికి. ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టడానికి పొంతలు ఎక్కడ దొరుకుతాడు బా? ఒరే సీన్గా, బ్రహ్మముహూర్తం అంటే పొద్దున్న 4 వస్తుంది దీనికి. ఒరే సీన్గా, చాలు ఇంకా. క్రాంతి, ఇప్పుడేం చేయమంటావు? 4:00 ఆ విగ్రహాన్ని మనం అనుకున్నట్టుగా టర్న్ చేయాలి, అంతే కదా? యువర్ రైట్. ఇప్పుడు మనం పొజిషన్ షిఫ్ట్ చేసుకుందాం. గీత, నువ్వేమో నంది విగ్రహం వైపు వెళ్ళు. ఒరే సీను, నువ్వు నాగప్రతిమ వైపు వెళ్ళరా. బాగా ఆలోచించు బా, తప్పదా? తప్పదేంట్రా? తేడా పడొస్తే రేపు పొద్దున్న మా ఊళ్ళో నా ప్రతిమ పెట్టేస్తారు. గీత చెప్పింది గుర్తుందిగా, భయపడకుండా వెళ్ళరా. వెళ్తున్నా. చెప్పినప్పుడే తిప్పాలి, ఓకేనా? అలాగే. అరే సీను, ఇప్పుడు కాదురా ఎదవా, నేను చెప్పినప్పుడు అది తిప్పితే చాలు. ఆ సౌండ్ రేట్రా, అరే అవి ఉరుములు రా అక్కుపక్షి, నువ్వు ముందు పద ఇక్కడ నుంచి. ఏదేమైనా మీ డైరెక్టర్ గారి థాట్ అద్భుతం. ఏ థాట్? అదే సార్, ఆత్మలతో కథలు చెప్పించడం. అయినా అదెలా సాధ్యం సార్? కదా, నేను అదే క్వశ్చన్ అడిగాను. మన సినిమాకి ఇదే హైలైట్ పాయింట్. ఆత్మలు చెప్పిన కథకి దృశ్య రూపం అని పబ్లిసిటీ చేస్తే సినిమా సూపర్ హిట్. పాయింట్ బాగుంది సార్, కానీ ఆత్మల్ని ఎలా పిలుస్తాం, ఎలా మాట్లాడతాం? ఈ బోర్డు ద్వారా. ఏంటిది? ఊజా బోర్డ్, మనుషులకి ఆత్మలకి అనుసంధానం చేసే సాధనం. ఏంటి, దీని మీద అన్ని అక్షరాలు అంకెలే ఉన్నాయి? చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ బోర్డు మీద ఏ నుంచి జెడ్ దాకా అక్షరాలు, 1 నుంచి 0 దాకా అంకెలో ఉన్నాయి. పైన ఎస్సు నో అనే పదాలున్నాయి. మనం ఈ కాయిన్ని ఒక చోట పెట్టి ఈ దగ్గరలో ఉన్న ఆత్మల్ని పిలవాలి. మన ఫ్రీక్వెన్సీకి దగ్గరలో ఉన్న ఆత్మలు మన వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు మనకేం కావాలో వాళ్ళని అడగాలి. నాకు 10 లక్షలు అప్పు ఉంది సార్, తీర్చడానికి డబ్బులు అడితే ఇస్తాయా? ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించకుండా గేమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన ఆత్మలు మనతో గేమ్స్ ఆడుకుంటా. బీ కేర్ఫుల్. మనందరం కలిసి మన చూపుడు వేలు ఈ కాయిన్ మీద పెట్టి ఆత్మను పిలవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు చూపుడు వేలు తీసేసినా ఆత్మకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆత్మ వేలు తీసేసిన వాళ్ళతోనే ఉండిపోతుంది. ఆత్మ వచ్చిన తర్వాత మనకేం కావాలో అవే అడగాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆత్మ మనని హింసిస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మకి చాలా మర్యాదగా గుడ్ బై చెప్పి మరీ పంపించాలి. తను మనకి గుడ్ బై చెప్పేదాకా ఆగాలి. అర్థమైందా? ఇంత రిస్క్ చేసి గేమ్ ఆడి ఆత్మలు పిలవడం అవసరమా సార్? సక్సెస్ కావాలంటే రిస్క్ తప్పదు. అయినా ఇదంతా నమ్మశక్యంగా లేదు సార్. ఏదో బోర్డు మీద గేమ్ ఆడి ఆత్మల్ని పిలవడం ఏంటి? నేను అలాగే అనుకున్నాను, కానీ రవిబాబు గారు ఈ విషయం గురించి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఆత్మలతో మాట్లాడే పద్ధతిని చైనాలో 12వ శతాబ్దంలో కనుక్కున్నారు, కానీ కొన్ని 100 ఏళ్ళు దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో మనుషులు ఆత్మలతో మాట్లాడే చాలా పద్ధతులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు? రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డు మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయెట్ ఓజో బోర్డు మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ 1997లో అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డుని ఎవ్వరూ పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు.
పేపరా? ఇది నా ఫోటో ఉంది, మ్యాటర్ రాసింది. దొంగతనం చేయడానికి వచ్చి తెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ, ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాల్పేది అంటే ఇది నా ఫ్యూచరా? మ్యాటర్ క్లారిటీ కలిగింది. నేను చనిపోయినా? వాళ్ళు చనిపోయారా? ఎట్రా ఈ వర్తం కావట్లేదు చంటిగా. అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఎలా కాదు కానీ వెళ్ళుకుందాం. పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. అది దీనిలో రికార్డ్ చేసామనుకో, మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీకి అర్థమైపోతుంది. హాయ్. అమ్మయ్యా నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. అమ్మని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే. ఇదిగోండి పాలు తీసుకోండి. థాంక్ యూ. ఈరోజు మనం మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు పాలు తాగండి. ఇలాంటి రికార్డ్ చేస్తే పని పోద్దిగా. తిను. ముందు మీరు పాలు తాగండి. ముందు నువ్వు తినమ్మా. ఏయ్ నీకోసం స్పెషల్గా తయారు చేశాను, వద్దంటావేంటి? ప్లీజ్ ముందు మీరు పాలు తాగాల్సింది. ఏంటమ్మా నీకోసం స్పెషల్గా తయారు చేయించుకొస్తాను? ప్లీజ్ నేను హర్ట్ అవుతాను తిరగపోతే. మీరు పాలు తాగకపోతే నేను కూడా హర్ట్ అవుతాను. ఏయ్ ప్లీజ్ 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 కొంచెం తినవా ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సింది. ఏంటమ్మా అంటే ఇలా ఆత్మల? ఏయ్ ప్లీజ్ 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 కొంచెం తినవా. బాబాయ్. లెట్స్ స్టార్ట్ ది గేమ్, కమ్ ఆన్. ఓ ఆత్మ రా, నీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. మాకు దగ్గరలో ఉన్న ఆత్మ రా, నీకు మేము స్నేహితులం, మాకు సహాయం చేయి. ఓ ఆత్మ రా. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఆత్మా నువ్వు మాతోనే ఉన్నావా? మాతోనే ఉన్నావా?
నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరే సి హెచ్ ఏ ఎన్ టి ఐ చంటి. చంట చంటే, నీ పేరు చంట? ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? దొంగతనం ఒక మేనేజ్మెంట్ కోర్స్ లాంటి. దొంగతనం చేసేటప్పుడు టైం మేనేజ్ చేయాలి, దొరికితే మనుషులు మేనేజ్ చేయాలి. కానీ నా కర్మకాలి తెయ్యాలకు దొరికిపోయాను. అంటే వీళ్ళ ఆత్మలా? అయ్యో బాబాయ్! ఎవరు చెప్పాలరా? కిటికీలో ఉంచుతాం. సార్ 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 నేను దొంగ సార్ సార్ తలపియండి సార్ 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 ఇక్కడ ఇక్కడ ఆత్మలు ఉన్నాయి సార్ సార్ హలో సార్ నేను చెప్పేది హలో హలో సార్ హలో నేను దొంగ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్ హలో అరే ముసలోడు అరే అరే కాపాడరా నేను దొంగనరా అరే హలో అరే ముసలోడు అరే షిట్ ఎలా వెళ్ళిపోయాం అమ్మని హీరో హలో ఇలా దొరికిపోయాను ఏంట్రా? శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజన్ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజన్ తెయ్యాలేంటో ఈ మనుషులేంటో ఇల్లేంటో ఈ దొంగతనం ఏంటో అవ్వలేదు. దయ్యాన్ని చూసి భయపడి భయపడతావు? నన్ను ముట్టుకొని చూడు. ఆయన కొంచెం డౌట్ గానే ఉంది. నిన్ను నమ్మించమంటావా? ఎక్కడ నా ఆత్మ కొడితే దెబ్బ తగులుతుందా? తగలదు. తగిలింది కదా, నేను కానట్టేగా. అవును, యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ, చచ్చి దైవమైంది. నిజమా? ఏమే వీడు, నువ్వు దైవం చెప్తే నమ్మట్లా. వచ్చి కొంచెం భయపెట్టు, వెనకాల చూడు. ఎవరు మనసులో తెలియట్లేదు, ఎవరు దెయ్యాలో తెలియట్లేదు. అనవసరంగా ఈ కుప్పలు దొంగతనాన్ని కొంచెం ఎప్పుడు బయటపడతానేమిటో. దెయ్యం నేను దయ్యం ఏంటి? మా ఆయనే దయ్యం. అదేంటది, నువ్వు ఆయన ఏమో నిన్ను దయ్యం అంటున్నాడు, నువ్వేమో ఆయన దయ్యం అంటున్నావు, నాతో ఆడుకుంటున్నారా? నేనే పాలలో విషం కలిపి మా ఆయన్ని పిల్లల్ని చంపేశాను. ప్రూఫ్ ఏంటి? అమ్మ కొట్టద్దు, కావాలంటే కిల్లు.
ఇప్పుడు నమ్ముతావా? అయినా వాళ్ళంతా చచ్చిపోయి దయ్యాలయ్యారని ప్రూఫ్ ఏంటమ్మా? చచ్చి మా ఆయన దయమై పైనున్నాడు, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు చూసుకో. ఆడుకుని చాలు, ఈ గేమింగ్ ఆపేయండి. ఆడుకున్నారా? గేమా? నాట్ ఎ కిడ్స్. నేను వస్తాను సార్. వచ్చిన పని మర్చిపోయి వెళ్తున్నావే, దొంగతనానికేగా వచ్చింది. అవును సార్. బీరువాలో ఉన్నాయి తీసుకో. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా. లాకర్దే? లాక్ చేయం, ఓపెన్ చేసి తీసుకో. లక్ష రూపాయలు ఉంటాయి. లక్ష రూపాయలు వద్దు సార్, 50,000 ఇస్ ఎనఫ్. అంటే 99 థెఫ్ట్స్ ఇస్ కంప్లీటెడ్, దిస్ ఇస్ 100, ఫుల్ కౌంట్ కంప్లీటెడ్ అన్నమాట. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడ ఎంత మంచి. అరే అరే చంటి, మనుషులు అనేవాళ్ళు మానవత్వం గలరా, మనలాంటి వాళ్ళు కాదు. సూపర్ బంగారం. వద్దురా, తప్పు. వాళ్ళు ఇంత నీతిగా ఇచ్చినప్పుడు మనకి డబ్బు. ఎంత డబ్బు? వద్దులేరా, ఎంత కావాలో అంతే తీసుకుందాం. మనకి ఎందుకు అంతే తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి మొత్తం లేపేసేసరికి అది. నువ్వు ఇక్కడ ఉండమ్మా, ఇంకో దొంగ వస్తాడు, మళ్ళీ ఒకసారి లెక్క పెడతాం. 1, 2, 3, 4, 5, 6. సార్, మేడం, చిన్న, ఎంత గొప్ప ఫ్యామిలీ సార్ మీది. నేను దొంగతనం చేయడం చూడలేక వెళ్ళిపోయారు సార్ మీరు. గ్రేట్ సార్. డబ్బు మళ్ళీ మొదలైందిరా. అరే ఎందుకురా నా జీవితం తాడుకుంటున్నారు? అసలు మీరు మనుషులా, దెయ్యాలా, ఆత్మలా, ఏదో ఒకటి చెప్పండి రా, దండ పెడతారు. ఆత్మలా, హలో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషనా అండి? అవును, చెప్పండి. సార్, మా పక్క ఫ్లాట్లో రాత్రిపూట భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి సార్. ఏ బాబు, చచ్చిపోయినట్టున్నాడు సార్. అవునయ్యా, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడండి. అంకుల్, మేము మీతో ఆడుకోవాలి అంకుల్. చచ్చిపోండి అంకుల్. అంకుల్, మాతోనే ఉండిపోండి అంకుల్. చచ్చిపోండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు బతికి బయటపడలేదు, నువ్వు కూడా అంతే, చచ్చిపోతావు. చచ్చిపోతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు.
మేము అడగగానే నీ కథ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. సార్ కొంచెం అర్జెంటు, బయటికెళ్ళి వస్తాను. ఎవరు నన్ను తోడు తీసుకెళ్ళు. ఏం సార్ మీరు, ఎన్ని సినిమాల్లో ఎన్ని ఆత్మలతో ఆడుకోలేదు మీరు. మీరు భయపడుతున్నారో భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఊరుకోండి సార్, కూల్. వెళ్ళొస్తేగా తెలిసేది, వెళ్ళి. చంటిగాడు భయం వల్ల చచ్చాడు. వీళ్ళిక్కడికి భయం లేకపోవడం వల్ల వచ్చారు. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నేనెవరో తెలీదు, నేనేంటో తెలియదు అంటే చూపించకుండా ఊరుకుంటానా? నేనే భయాన్ని భయాన్ని. చంటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందండి. ఆ చంటిగాడు చావు కదా, ఈవిడికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటో. లిసనర్స్ ఫాలో అవుతున్నారు కదా మన సూపర్బ్ షో. మీరు అవుతున్నారో లేదో గానీ నేను మాత్రం చాలా ఎక్సైట్ అవుతున్నాను. మరి ఆ రిమైనింగ్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ విందామా? బాగా పడిందా? ఏం సార్ మీరు, ఈ స్టైల్లో స్టోరీ డిస్కషన్ అంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ ఎక్కడ ఉండలేవు. ఈ రాత్రికి ఈ గేమ్ అవ్వకుండా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలలేరు. మన చుట్టూ ఆత్మలున్నాయనే విషయం ఇప్పటికైనా అర్థమైందా? అంతా రాసావా? రాశాడు సార్, రాశాడు. రెండో ఆత్మను పిలుద్దాం, వేలు పెట్టండి. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో. ఎవరు నువ్వు, ఏమిటి నీ కథ? మన మార్కెట్ లోకి మహేష్ బాబు వచ్చాడు. శ్రీమంతుడు దారిద్రుడు. రే, మార్కెట్ మనకి ఎంతో కొంత ఇచ్చింది, తిరిగి మనం ఏదో ఇచ్చేయాలి. లేదంటే లేదంటే నీలా అయిపోతారు. తీయండి తీయండి తీయండి. డబ్బుల్ని డబ్బుల్ని అన్న వచ్చి కనిపిస్తలే అన్నా. పొద్దు నుంచి ఒక గిరాకు కూడా లేదన్నా. రే, ఈ మార్కెట్ నేను దత్తత తీసుకుంది మీరు కూరగాయలు అమ్మిన తర్వాత డబ్బులు తీసుకోవడం కాదు, అమ్మకు ముందు డబ్బులు తీసుకోవడానికి. తీ ఆ పైన, తీ నాతో పెట్టుకోకు.
పైన పెడితే తెలియదు అనుకుంటున్నావా? రెండు రోజులు రాకపోతే నక్కరాలు అవుతుంది దారా. జాగ్రత్త బిడ్డ. ఏయ్ నీ కొత్తయ్య పలతి డబ్బులు దే. మొహం ఏంటి భయ అంతేనంగా ఉంది? అంతకంటే దీనంగా నా గల్లా పెట్టుందన్న. నీ మైండ్లో ఏం లేదు, నీ గల్లా పెట్టలేం లేదు. ఆ ఫ్యాన్ మడతలో ఏంటి భయ? టీ టీ తీసుకురా. ఏయ్ టీ డబ్బులు దే తీరా. అందరికి మధ్య నెగ్లెస్టాలు బాగా ఎక్కువైపోయింది. మెడలో బకెట్ ఏంట్రా, మార్కెట్ అంతా ముంచిలో ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? ఎవరు భయ అది? ముఖేష్ గారి చెల్లెలా ఉంది. మీరు వెళ్ళి కన్నా డబ్బులు వసూలు చేశారండి. నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా? ఇటే వస్తుందన్నా. మీరెళ్ళండ్రా. బోన్లెస్ ఫిష్. హలో నిన్నే 1 కిలో బోన్లెస్ ఫిష్. వినపడిందా? ముళ్ళు లేని చేపంట, నోట్లే కానీ కరిగిపోవాలి మేడంలా. డ్రెస్ బాగుంది. డ్రెస్ అన్నా వేసుకోవటానికి మాత్రం ఉండాలి. ఉరుకురా అన్న, ఇంతకు మొత్తం మైండ్ ఇడియట్ అన్నా. మళ్ళా కలుద్దాం. యా జస్ట్ రీచ్డ్. ఎస్ భయం లేదు, దట్స్ ఓకే. మోడలింగ్ బాగానే ఉంది, ఇన్కమ్ సోర్స్ సూపర్బ్గానే ఉంది ఇప్పుడైతే. ఓకే, ఇంకా ఎక్కువైందే. చైన్ స్మోకింగ్ అంటున్నారు. యా ఫిష్ తెచ్చాను, కుక్ చేసుకోవాలి. సెల్ఫ్ కుకే, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అందుకే మోడలింగ్లో ఉన్నానుగా, రోగ్స్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే బాయ్. అదేంటి డోర్ వేశానుగా, మర్చిపోయా ఉంటా.
నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది ఇదేంటి ఇంత తొందరగా? మేము అడగగానే నీ కథ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. ఇందు స్టోరీ చాలా భయంకరంగా ఉంది సార్. అవును, టార్చర్ పెట్టి చంపేశారు వాళ్ళందరూ. అయ్యో, నా వాచ్ కనిపించట్లేదు సార్. సార్, నా స్పెక్స్ కూడా కనపడలేదు సార్. సార్, నా క్యాప్ కనపడలేదు. నా క్యాప్ ఏమైంది సార్? నా సిగరెట్ పెట్టి కనిపించట్లేదు సార్. సార్, నా మొబైల్ కూడా కనపడలేదు. చంటిగాడిని ఆడుకొని భయపెట్టి చంపేసిన ఆత్మలు నాలుగు. మీరు ఆత్మలు కథలు చెప్తే అన్నారు, ఆత్మలు ఆత్మలు చంపిన కథలు చెప్తున్నాయి కదా సార్. మూడో కథలోకి వెళ్దామా? సరే కానీ ఉండయ్యా బాబు. ఓ ఆత్మ రా,
నీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. నీ పేరేంటి? ఏమిటి నీ కథ? శ్రీను, ఏమిటి నీ కథ? ఈ రీసెర్చర్లన్నీ మన రాత్రులు ఎందుకురా, పగలు పెట్టుకుంటే బాగుంటాయి కదా. రే, అలా డిసప్పాయింట్ అవుతారేంట్రా, ఈ గుడి సీక్రెట్ మనం బయట పెడితే మనం సక్సెస్ అయినట్టే. అసలే గీత, ఆడ అసలే పిరుకోడు భయపడి చేస్తున్నాడు. హలో, మన హలో ఇదో ప్రొఫైల్ పెట్టుకుందాం. హలో, ఇప్పుడే అప్లోడ్ చేసా, అప్పుడే అన్ని లైక్స్ వచ్చేసాయి. ఈ ప్రొఫైల్ వల్ల ఫేస్బుక్ రనగట్లేదు కదా. ఏంట్రా ఇది? లేకపోతే ఏంటి బా, ప్రతి ఒక్కడికి కామన్ అయిపోయింది. ఇదంతా కాక పొద్దు పొద్దునే లేస్తూ బాత్రూమ్ కి వెళ్తూ ఐఎమ్ గోయింగ్ టు బాత్రూమ్ అని ఇలా ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టడం. ఆఖరికి ఫేస్బుక్ ని కమోడ్ లో చేశారు బావిలు. రే, మరి నువ్వు చేసింది ఏంట్రా? ఈ పని పట్టాల్సిందే. గీత, గీత వద్దే వద్దే బా బా. ఏం చేస్తున్నావు? గీత వద్దే వద్దే. అది నా ఫోన్ రా. ఏయ్, నీ ఫోన్ నా దగ్గర పడేసావంటే చూడు ప్లీజ్ రా. కొడేస్తా ఎక్కడికి రా, నీది పాగ కొడేస్తా. సరే సరే సరే, దా దా దా, ఒక సెల్ఫీ తీసుకుందాం. దా 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 దా, సరే ఒక సెల్ఫీ. అలా రా దారికి, కూర్చోదా. 1 సెకండ్. ఎవరు బాది? ఎవరిది? చూద్దాం, టెన్షన్ పడకండి. అలా వెళ్దాం. ఓకే. ఎవరు, ఎవరది? బా ఇంటికి వెళ్ళిపోదాం బా. కంగారు పడకుండా సైలెంట్ గా రండి. చీకటిగా ఉంది. ఏరా, నువ్వు భయపడి నన్ను భయపెట్ట మాకు. బాబోయ్ బా, నా మాటిన్ బా. ఒరే, నాకు భయంగా ఉందిరా. ఏ, నస పెట్టకుండా రండిరా. ఎవరో ఏంటో చూద్దాం. శ్రీను, నోరు మూసుకున్రా. నథింగ్, జస్ట్ భ్రమ అంతే. గీతని చెప్పలేదా? ఇది ఏం లేదు, సర్ప్రైజ్ కాట్రే అంతే. అరే బా, భయంగా ఉందిరా, వాళ్ళ కాదు వెళ్ళిపోదావురా, ఇక్కడైతే అడగందిరా. నాకు భయంగానే ఉంది, వెళ్ళిపోదాంరా. మరో 5 నిమిషాల్లో మన భయాలకి సమాధానం దొరుకుతుంది, కంగారు పడకండి. ఇద్దరు మీ మీ పొజిషన్లోకి వెళ్ళండి, ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం. నేను చెప్పినప్పుడు విగ్రహాలను జరిపి మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చేయండి. అరే శీను, నువ్వు జాగ్రత్త. వెళ్ళరా, ఏం కాదు. అమ్మో, ఈ రాత్రి నాకు శివరాత్రి అమ్మో. శ్రీరాంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాత వికాయం. గీత, శీను, గెట్ రెడీ. బా బా బా, రెడీ బా. 1 2 3 మూవ్. శీను,
సీను వచ్చాడా? అక్కడ లేడు. నువ్వేం కంగారు పడకు, వాడు అసలే పిరుకోడు, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వెళ్ళిపోదాను రా, నాకేదో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. శివం హర దహించ జ్వాలా ఓంకార హరి శివవో విధాతవో ప్రదాతవో నిశీధివో విభూదివో విఘాత తలపులు అవిఘ్నమవ్వక మనోజ్ఞ తపమే శివోహమవ్వక గృహం పరం నిమగ్నమై సువేదమే నివేదమై శివహోం శివహోం హర హోం హర హోం త్రిగుణం త్రిగుణం శరణం శరణం సార్, మన కథలు అదిరిపోయినాయి సార్. నిజం సార్, సినిమాగా తీస్తే సినిమా సూపర్ హిట్ సార్. అది సరే సార్, ఇక్కడ ఆత్మలు ఉన్నాయని, పిలిస్తే వస్తాయని మిగిల తెలుసు. నా తమ్ముడు ఇక్కడే మిస్ అయిపోయాడు. ఆత్మల కోసం వచ్చిన నా తమ్ముడు, తన గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే మిస్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమైందో కూడా తెలియలేదు. అంటే మీ తమ్ముడు చనిపోయాడు. ఎవరు చంపారు? ఆత్మలు. ఆత్మల? అవును. మీకెలా తెలుసు? యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ లో చూసారా? మా తమ్ముడు ఒక గోస్ట్ హంటర్. అంటే ఆత్మల్ని వేటాడేవాడు. ఎందుకు? అది వాడి ప్యాషన్. నిజానికి సమాజంలో వాడికి అదే ఒక గుర్తింపుని తీసుకొచ్చింది. దాంతో వాడు సెలబ్రిటీ అయిపోయాడు. మొదటి కేసుతోనే దేశమంతా తెలిసిపోయాడు. మిస్టరీగా మారిన ఒక ఇంటి కేసును సాల్వ్ చేసి సక్సెస్ సాధించాడు. దాంతో వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతీంద్రియ శక్తుల వల్ల కూడా కొన్ని కేసులు సాల్వ్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు. దాంతో పోలీసులు కొన్ని వాళ్ళు సాల్వ్ చేయలేని కేసులు కూడా వీడికి అప్పచెప్పడం మొదలుపెట్టారు. మొదటి కేసుగా ఈ పాండ్యన్ రాజ్ మహల్ కేసుని వాడికి అప్పచెప్పారు.
నేనొచ్చింది మీకోసమే. తేల్చుకొనే వెళ్తాను. హాయ్ హనీ. ఈ పిలుపులకేం తక్కువ లేదు. ఏం చేస్తున్నావు? ఇప్పుడే కాల్ చేస్తానని ఎన్నిసార్లు అన్నావు? అబ్బా అది కాదురా. చెప్పు చెప్పు. అసలు ఏం జరిగిందంటే? కారణాలేం చెప్పకు, నిజాలు చెప్పు. చెప్పు. నిన్న మొన్న నిన్న అని చెప్పావు, ఇప్పుడే చేస్తానని. ఇప్పటికి 48 hours అయింది, ఇప్పుడు కూడా తమరేం చేయలేదు. నేనే చేశాను. సారీ శృతి. ఇందాక హనీ అన్నావు. సరే ఇప్పుడేం చేయమంటావు చెప్పు. నా ఎదురుగారా? రావాలనుంది కానీ వచ్చే పొజిషన్లో లేను. హో, అర్థమైంది. ఇప్పుడు దయ్యాలకోటలోనే ఉన్నావా? చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది. దీని హిస్టరీ అంతా ఒక మిస్టరీలా ఉంది. కొద్దిసేపట్లో కనిపెట్టేస్తా. అక్కడే ఏదైనా ఆడదయ్యం ఉంటే దాంతోనే కాపురం చేసి పిల్లల్ని కూడా కనిపెట్టు. కోప్పడకరా. చూడు, నన్ను నమ్మి పైనప్ చెప్పారు. అప్పగిస్తారు. నువ్వు బ్రతకడానికి ఉపయోగపడేది ఫోటోగ్రఫీ. నీ ప్రొఫెషన్ ఇది కాదు సూర్య. అవును, ఫోటోగ్రఫీ అంటే గుర్తొచ్చింది. ఆ యాడ్ ఫిల్మ్ కి ఫోటోస్ పంపించాలన్నావు, పంపించావా? తీస్తానన్నావు, తీసావా? అబ్బా అవును కదా. ఏంటి, టాపిక్ డైవర్ట్ చేద్దామనుకుని దొరికిపోయాను అనుకుంటున్నావా? అది కాదురా. నీతో పెట్టుకుంటే ఏది కాదు. అవుతుంది, నువ్వు ఇక్కడికి వస్తే. ఇప్పుడా? ఎస్. అక్కడికా? ఇక్కడికే. త్వరకొచ్చే. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? చచ్చా అయ్యే మాటలరా. భూతాల బంగ్లాకి రమ్మంటున్నావు? చూడు, నీకు నా మీద నమ్మకం ఉంటేరా సూర్య. ఆలోచించేవాడు సత్తన్న కాదురా, దారిన పోయే దాసన్ అవుతాడు. పంచా పేర్లేదా? నువ్వు ఎన్నిసార్లు పేల్చినా దయ్యాలకు పేరేలేడు, నాకు ఇష్టం లేదురా. ఒరే, రోడ్లు పట్టుక తిరిగే నీకు కెమెరా ఇచ్చిండ్రు, నాకు మైక్ ఇచ్చిండ్రు. చూసుకోనరా, చంపేస్తావా? నిన్ను సంబండికి ఇక్కడ దాకా నా క్లోజ్ అప్ ఫోటో తీసి నీ క్లోజ్ అప్ లో పెడితే దెబ్బకి వస్తావు. మన స్టోరీ. అరే సత్యగా, స్టోరీలు అంటే దేవుళ్ళ పైన, రాజకీయ నాయకుల పైన, స్కామ్ల పైన చేస్తారు గానీ ఈ దయ్యాల మీద ఏంట్రా? అరే పిచ్చోడా, ఉన్నది ఉన్నట్టు చెప్పినాం అనుకో, ఎవరు చూడర్రా. అదే లేనిది ఉన్నట్టు చెప్పినాం అనుకో, అమాంతం పెరిగిపోతుంది టీఆర్పీస్. నువ్వు భయపడడం ఆపు. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా లేదా చూసుకో. ఈలోపు చెప్పురా మనం ఏం చేస్తామంటే, శ్రేహ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఇప్పుడు చరిత్రకే అందని చరిత్ర చెప్తాను. కదలకరా. కాలానికే తెలియని కాలంలో ఒక రాజు ఉండేవాడు. కదలకుండా చెప్పలేడు వాడు పరమ కోపి. వాడు పరమ కోపిష్టి క్రూరుడు, దుర్మార్గుడు. అమ్మో, దరిద్రుడైన రాజుకో శాడిస్టు లక్షణం ఉండేది. అరే సత్య, ఎందుకురా రిస్క్? తెలిసి తెలిసి మన గంట మనమే కొట్టుకుంటావా? వద్దురా, పోదాంరా. నేను గంట కొట్టేవాణ్ణి కానీ కొట్టించుకునేవాణ్ణి కాదురా. నువ్వు పని చెయ్యి, ఇక్కడి నుంచి పై కెమెరాతో నన్ను ఫాలో చెయ్యి, నేను పైకి వెళ్తా. నువ్వు కొద్దిసేపు ఎంటీ ఫ్రేమ్ వదిలే, గ్రాఫిక్స్ లో దయ్యాలు అటు ఇటు తిరిగినట్టు వేసుకుందాం. నువ్వు పని చూసుకో. పో. సరే నువ్వు వెళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇటేంటది? సూర్య, సూర్య,
సూర్య. వావ్, వాట్ ఎన్ హెరాలిక్ పెయింట్. ఆహా, ఓహో, అందం అంటే ఇదే. సూపర్, అదిరింది. దీన్ని కత్తి చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ దాసానికి ఇచ్చేయాలి, ఫస్ట్ ఫ్లోర్ నేను తీసుకోవాలి. ఎస్, గుడ్ ఐడియా. ఓ, జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే వచ్చేసారా? అర్రర్రర్రే, ఒకసారి లుక్ వేసుకోండి అమ్మా. ఇటతోనే ఎదరగొడుతున్నారు కదా మీరు. అబ్బబ్బబ్బబ్బ, మీరు ఆర్టిస్ట్ అడుగు తినేవాళ్ళ, ఎప్పుడు వచ్చారో చెప్పమంటే మెదడు పగిలేదా అరుస్తున్నారేమిటి? మీకు వచ్చింది ఇది ఒకటేనా? కనీసం మీకు తెలిసిన భంగిమైన పెట్టండి తల్లి, ప్లీజ్. రెడీ, భంగిమా. అర్రే, వా వా వా, పింకు నువ్వు భంగిమా. సూపర్ భంగిమా. దాస్గారు చెప్తేనే ఉన్నాడు వద్దని, అయినా వినలే. ఇటు నుంచి దారలేదు. అబ్బో, సైలెన్స్ సైలెన్స్. సారీ అక్కలు, ఐఎమ్ వెరీ సారీ. స్మాల్ రిక్వెస్ట్, పక్క గదిలోకి వెళ్ళాల్సింది బై మిస్టేక్ ఈ గదిలోకి వచ్చినాక. ఇట్స్ వెరీ అర్జెంట్, ప్లీజ్ ఓపెన్ ది డోర్స్ మై డియర్ సిస్టర్స్, ప్లీజ్. అక్కలకి ఇంగ్లీష్ వస్తుందో రాదో, ఐ రిక్వెస్ట్ అక్క, ఐ బెగ్ యూ అక్క, బాల్చని కాలు ముక్త అక్క, మీ ముద్దులు తమ్ముళ్ళు అనుకోవద్దండి అక్క. అక్క రాలేదా? నువ్వు ఎంత మంచిదాన్ని అక్క, నువ్వు రాఖీ కట్టకపోయినా పైసలు ఇస్తాను అక్క, నీకు మాత్రం దండం. అక్కను చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు. ఆ అమ్మ, ముద్దులు తమ్ముని వదిలేట్లేరు ఈ అక్కలు. త్రివిక్రమ పాండియన్ చరిత్ర. త్రివిక్రమ పాండియన్, నీకెవరిని ఎదురుపడ్డారా? హా, కింద ఒకడు పడ్డాడు, ఇక్కడ నువ్వు, నీ వెనకాల వాడు. సరే సరే, ముందు ఇక్కడి నుంచి పద.
అబ్బో, ఈ మహల్ ఏంటి ఇలా ఉంది? అసలు ఈ మహల్ చరిత్ర ఏంటి? చెప్తాను. ఇది 16వ శతాబ్దానికి చెందిన మహల్. ఇక్కడ త్రివిక్రమ పాండ్యన్ అనే మహారాజు ఉండేవాడు. తనకి ఈ మహల్ అంటే చాలా ఇష్టం. ఆ రాజు ఎంతో ప్రేమతో దీన్ని నిర్మించుకొని పరిపాలిస్తుండేవాడు. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. తన సహాయం కోరి వచ్చిన వారికి ఆపద్ బాంధవుడు. వీరుడైన త్రివిక్రమను యుద్ధంలో అడుగు పెడితే ఎలుపు తనవైతే. అలాంటి రాజుకున్న ఒకే ఒక్క దుర్గుణం అహంకారం. ఆ రాజుకి ఒక తమ్ముడుండేవాడు. అన్ని కథల్లోలాగే ఈ కథలో కూడా ఆ రాజు సింహాసనంపై తన తమ్ముడి కన్ను పడింది. అన్న చేస్తున్న మంచి పనులు ప్రజల్లో పేరు పెంచితే తమ్ముడిలో కసి పెంచాయి. తన అన్న ఉన్నంతకాలం తను రాజు కాలేనని సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ఇదే మహల్లో తనను బందీని చేశాడు. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇదే మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడని అందరూ అంటుంటారు. తనని బందీ చేసిన గది ఇదే. అప్పటి నుండి ఈ మహల్లోకి రావడానికి ఎవరూ సాహసించలేదు. వచ్చినా కూడా సూర్య, ఏమయ్యా రాజు, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావా? తీయబోయే కథల్లో నా తమ్ముడు విశ్వ కథ ఒకటి. సార్, మరి ఆ 5వ కథ ఏంటి సార్? 5వ కథ కావాలంటే 5వ ఆత్మ కావాలిగా. మరి తెల్లారుతోంది, కమ్ ఆన్ క్విక్, లెట్స్ ఫినిష్ ది గేమ్. ఓ ఆత్మారా, ఓ ఆత్మారా, ఓ ఆత్మారా! ఏంటి సార్ ఇలా షాక్ కొట్టింది? అవును, ఏంటి ఇలా షాక్ కొట్టింది? తెల్లవారిపోయింది కదా, ఆత్మలు పిలిచినా రావు, వచ్చిన ఆత్మలు వెళ్ళవు. 5వ ఆత్మ కోసం మళ్ళీ రాత్రి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ ఇప్పుడు ఆత్మ వచ్చిందా రాలేదా? అది వచ్చిందా రాలేదా అనేది ఒక సందేశం వస్తే గాని, ఏదో ఒక సంఘటన జరిగితే గాని తెలీదు. మీరంతా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, నేను కథ రాసుకుంటాను. ఓకే సార్, కమ్ ఆన్ ప్రియా, లెట్స్ గో. రావాయి కొడేడు, ఒకసారి ఇలా నేచర్ చూసొద్దాం. పదండి. ఎవరు 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 అంటున్నా?
ఏంటయ్యా అలా ఊగిపోతున్నా? చలి సార్, చలి. అందుకే ఈ జర్కినెస్ మేనేజ్ చేశా. మీరేంటి కచ్చిప్ కట్టుకున్నారు? ఎవరికైనా అప్పులకి డబ్బులు ఇవ్వాలా? అదేం కాదు రావయ్యా, డస్ట్ ఎలర్జీ. ఎక్కడికి వచ్చాం మనం? మహల్కి. పాదమాలకి. ఓకే. ఏమయ్యా కథ నేరేట్ చేసేటప్పుడు ఇలా ఉంటే సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందంట? సార్ నేరేట్ చేసేటప్పుడే మీరు ఇంత భయపడుతున్నారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఉండరు సార్. ఐ మీన్ టాలీవుడ్ లో కాదు సార్, డైరెక్ట్ బాలీవుడ్. అంటే టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా నేను బాలీవుడ్? ఊరికే లొకేషన్స్ మొత్తం చూద్దామని. ప్రియా, మన గురించి ఏం ఆలోచించావు? అదే నేను అడిగిన విషయం. ఏ విషయం? నా విషయం. అదే ఏ విషయం? ఈ విషయం ప్రియా. అభి, ఇవన్నీ షూటింగ్ అయిపోయిన తర్వాతే. ముందే అడిగాను కదా ప్రియా. ప్లీజ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మా డాడీ అని తెలుసు కదా. కావాలని పెట్టుకున్నందుకు నువ్వు ఇలా నా చేసేది? ప్రియా ప్లీజ్. అభి ప్లీజ్. సార్ చెప్తాను. నో, వద్దు. ఏ ప్రియా. చేరు, భయపడి సచ్చాను. అక్కడ చూడు. Come on, Priya. Forget. Forget to. Pass. Hey. ఏదో కార్యక్రమం సార్, పదండి వెళ్ళిపోదాం. వద్దా, పరిగెత్తండి. అయితే రాజుని బంధించండ్రా. చచ్చా, వాణ్ణి బంధించండ్రా. ఈరోజు నుండి నేనే మహారాజుని. శృతి, రా రా. శృతి, 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 శృతి. మీరు నన్ను పిలిచి కథ వినకుండా వెళ్ళిపోతారే? కథ? అవును, ఐదో కథ. ఐదో కథ ఎవరిది? నీదే. నాదా? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే రాజు, ఎప్పటికీ నేనే రాజు.
అది జరిగింది. ఇప్పుడు మొత్తం అర్థమైందా? అర్థమైంది, కానీ ఒక చిన్న డౌట్. ఆ బంగ్లాలోకి వెళ్ళి ఎవరు తిరిగి రాలేదు అన్నారు, మరి మీరిద్దరూ ఎలా వచ్చారు? సార్ మీరు బయట ఉండండి, నేను వస్తాను కదా. మరి ఆ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా, మీరు వెళ్ళండి. ఐదు ఓకే అదండి సార్. ఆల్ రైట్, ఉంటానమ్మా. బాయ్ సార్. అసలు ఆ ఒక్క క్వశ్చనే ఈ మనిషిలో ఇవాళకి ఇంకా భయం పుట్టిస్తూనే ఉంది. అసలు ఆ బంగ్లా నుంచి మేద్రం కాదు, ఆరుగురం బయటికి వచ్చాం. నలుగురు చనిపోయారు, మేము ఇద్దరమే మిగిలి ఉన్నాం. మేము చనిపోతాం, అదే మా ఫేట్. ఆ బంగ్లాకి అనవసరంగా వెళ్ళాను అనిపించిందా ప్రవీణ్? అలాగనే అనుకోలేదు మాధురి. మనం బైక్ మీద వెళ్తుంటే మన ప్రమేయం లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది కదా, అలాగే దీన్ని కూడా యాక్సిడెంట్ అనుకున్నాం. ఓకే మాధురి, ఐ టేక్ లీవ్ నౌ. గుడ్ నైట్ లిజనర్స్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. విన్నారు కదా లిజనర్స్, ఈరోజు ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్గా, కాస్తంత భయంగా ఉంది కదా. ఏం భయపడకండి, ఏదేమైనా వాళ్ళిద్దరూ వచ్చి ఆత్మల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కదా. ఓకే, ఇలాగే మన షోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇవాళ్టికి మాత్రం చిన్న పాజ్ ఇద్దాం, అంటే గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.